కరుణిస్తుంది, కోరితే వరమిస్తుంది, ప్రదక్షిణ చేస్తే మీదే నిలుస్తుంది. జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి, మనసున్న తల్లి, అమ్మ వడికి చేరిన నిశ్చింత, మహిషాసురుడనే రాక్షసుడు ముల్లోకాలను పీడించేవాడట, యజ్ఞ యాగాదులను నాశనం చేసేవాడట, ఋషివర్యులను చెరబట్టేవాడట, ఇంద్రాదులను తరిమి కొట్టేవాడట, త్రిమూర్తులు కూడా ఆ తాటికి తట్టుకోలేకపోయారు. వాయుమామంటూ శక్తి స్వరూపిణి అయిన పెద్దమ్మ తల్లి అమ్మవారిని ఆశ్రయించారు. మహిషాసురుడేమీ సామాన్యుడు కాదు, అందులోనూ వర గర్వంతో విర్రవీగుతున్నాడు. ఆ మహాశక్తి ముందు రాక్షస శక్తి చిన్నపోయింది. అంతిమ విజయం అమ్మవారిదే అయ్యింది. ఆ సుదీర్ఘ పోరాటంలో అలసి సొలసిన మహాశక్తికి కాస్తంత విశ్రాంతి అవసరం అనిపించింది. అందుకే ఆ అడవుల్లో కొద్ది రోజులు చెదదీరింది. ఆ స్థలమే ఇప్పుడు జూబ్లీహిల్స్లోని పెద్దమ్మ తల్లి దేవస్థానముగా విరాజిల్లుతున్నది. పెద్దమ్మ అన్న మాట ఏ పురాణాల్లోనూ కనిపించదు, ఏ స్తోత్రాల్లోనూ వినిపించదు. ఇప్పుడు అత్యంత ఖరీదైన ప్రాంతముగా మారింది ఆ జూబ్లీ స్థలం. ఉగ్రమ్మల మూలపుటమే కడు పెద్దమ్మ 7 ఎకరాల ఆవరణలో విస్తరించిన ఆధ్యాత్మిక క్షేత్రం జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లి గుడి హైదరాబాద్ లో 400 సంవత్సరాల ప్రాచీన నగరం భాగ్యనగర నిర్మాణానికి చాలా చాలా ముందే ఆ మాటకు వస్తే, వేలాది సంవత్సరాల ముందు ఆదిమ తల్లికి ఆవాసంగా ఉండేదట. వేటే జీవనంగా బ్రతికే ఆ అమాయకులు కులదేవత పెద్దమ్మ తల్లిని భక్తితో కొలిచేవారట. మంచి జరిగితే అమ్మ సమక్షంలో నైవేద్యాలు ఇచ్చి సంబరాలు జరుపుకునేవారట. చెడు జరిగితే జంతువులు ఇచ్చి తల్లిని శాంతింపజేపేవారట. కానీ అలనాటి అమ్మవారి ఆనవాళ్ళు జ్ఞాపకముగా మిగిలాయి. 2.5 శతాబ్దాల క్రితం ఇక్కడ ఏదో చిన్న ఆలయం ఉండేదట. ఎవరైనా వచ్చి దీపం వెలిగిస్తే వెలిగేది, లేదంటే లేదు. ఆ సమయంలో అమ్మ అడుగు సవడలు వినిపించేవని స్థానికులు చెబుతున్నారు. భక్తులకు కలలో కనిపించి తనకు ఆలయాన్ని నిర్మించమని చెప్పిందట. ఆ ఆలయమే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉన్న పెద్దమ్మ తల్లి దేవాలయం. ఇక్కడ రూపాయి బిళ్ళను నుంచోబెడితే మౌనంగా మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయని మన పురాణ పురుషులు చెబుతున్నారు. అలాగే ఈ దేవస్థానానికి ముఖ్య ప్రోత్సాహకులు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్మిక శాఖ మంత్రి అయినటువంటి జనార్దన్ రెడ్డి గారు ఈ దేవస్థానం డెవలప్మెంట్లో చాలా అత్యధిక భాగాన్ని కేటాయించి అమ్మవారి కృపకు పాత్రులైనారని ఈ విధంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి అమ్మ కోసం అందరూ అలా అనేక రకాలుగా పనిచేసి సుప్రసిద్ధ జూబ్లీహిల్స్లో వెలిసిన పెద్దమ్మ తల్లిగా పూజలు అందుకుంటూ దేశం నలుమూలల నుంచి అనేక రకముల భక్తులు వారి కోరికలను నెరవేర్చుకుంటూ అమ్మవారి కృప కరుణ కటాక్షలు పొందుతున్నారు. అమ్మల కన్నయ్యమ్మ ముగురమ్మల మూలపుట్టమ్మ చాలా పెద్ద
సంపదలు.